ప్రభు పేరట మీ అందరికి షలోమ్. చాలా మంది మనలో పాపాన్ని ఫిజికల్గా విడిచిపెట్టారు, కానీ మనసులో మాత్రం ఆ పాపాన్ని మోస్తూనే ఉన్నారో. జవాబులు రావు. లోతు భార్య, లోతు కుమార్తెలు సొదొమ గొమొర్రాను విడిచిపెట్టి బయటకు వచ్చారు. సొదొమ గొమొర్రాని విడిచిపెట్టారు, కానీ దేవుడు సెలవిచ్చాడు వెనక్కి తిరిగి మాత్రం చూడదు అని. అంటే బయటకు వచ్చిన తర్వాత అగ్ని గంధకాల మాంతంగా సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాల్చేస్తున్నప్పుడు లోతు భార్య ఏం చేసింది? వెళ్ళింది ఆ సొదొమకి. వెళ్ళలా మరి ఏం చేసింది? వెనక్కి తిరిగి చూసింది. ఏమైంది? చచ్చిపోయింది. వెళ్ళి పాపం చేసిందా? చేయలా. సొదొమ గొమొర్రాని భౌతికంగా విడిచిపెట్టింది, కానీ మనసంతా కూడా సొదొమ మీదే ఉంది. లోతు కుమార్తెలు సొదొమ గొమొర్రాని విడిచిపెట్టారు, కానీ ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి పాపాన్ని మాత్రం వాళ్ళు విడిచిపెట్టల. ఆ సొదొమ గొమొర్రాలో ఉన్నటువంటి శరీర కార్యాలను, శరీర ఇచ్ఛలను వారు విడిచిపెట్టల. సొదొమను విడిచిపెట్టారు. ఫలితం ఏమిటి? తన తండ్రినే ద్రాక్ష రసముతో తాగించి మత్తుణ్ణి చేసి తండ్రితో వాళ్ళు పాపం చేశారు. కారణం తెలుసా? సొదొమ గొమొర్రాని వాళ్ళు భౌతికంగా విడిచిపెట్టారు, కానీ వారి మనసులో మాత్రం ఆ పాపము వాళ్ళు కంటిన్యూ చేస్తున్నారు. ఆ పాపం పట్ల ఇష్టము, ఆ పాపం పట్ల మక్కువ, ఆ పాపం పట్ల ఆశ, కోరిక, చావల. లోకాన్ని విడిచిపెట్టావు, పాపాన్ని విడిచిపెట్టావు, అలవాట్లు విడిచిపెట్టావు, స్నేహాన్ని విడిచిపెట్టావు, బంధాన్ని విడిచిపెట్టావు, కానీ లోపల మాత్రం నీకు ఇష్టము చావల. వినో, నీ ప్రార్థనకు జవాబు రాదు. చాలామంది రోజు ప్రభువా నేను ప్రార్థన చేస్తుంటే ఎందుకు వింటల్లా, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు జవాబు ఇవ్వటల్లా, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేస్తూ ఉంటే ఎందుకు నా కన్నీళ్లు తొడవటంలా? కారణం తెలుసా సహోదరి సహోదరుడా? నీకు ఇంకా పాపం పట్ల ఇంట్రెస్ట్ ఉంది. నువ్వు దేన్నైతే విడిచి వచ్చేసానంటున్నావో, దేన్నైతే వదిలేసానంటున్నావో, దాని పట్ల ఎవరినైతే వదిలేసానంటున్నావో, దాని పట్ల ఆ వ్యక్తి పట్ల, ఆ పాపం పట్ల ఇంకా నీకు ఇంట్రెస్ట్ ఉంది. ఆ ఇంట్రెస్ట్ చచ్చేంత వరకు నీకు జవాబు రాదు. ఈరోజు ప్రభువుతో నువ్వు ఖచ్చితంగా ఈ విషయాన్ని తెలిచేసుకోవాలి. దేన్నైతే ఇంకా నువ్వు ప్రేమిస్తున్నావో, భౌతికంగా వదిలేశాను అంటున్నావు, కానీ వాస్తవంగా నువ్వు వదిలిపెట్టలా. నీ మనసంతా అక్కడే ఉంది, నీ ఆలోచనలన్నీ అక్కడే ఉన్నాయి, నీ కోరికంతా అక్కడే ఉంది, దాని పట్ల నీకు ఇంట్రెస్ట్ ఉంది. జవాబు రాదు. భక్తుడు అంటున్నాడు, ఏమని? నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును. అర్థమైందా? దేవుడు నీ ప్రార్థన వినకపోవడానికి కారణం ఏమిటి? నువ్వు ఇంకా పాపాన్ని లక్ష్యం చేస్తున్నావు, ఇంకా నీకు ఇంట్రెస్ట్ ఉంది. ఈరోజు ప్రభువుని అడగాలి, ప్రభువా నిజమే విడిచిపెట్టాను, కానీ మనసులో మాత్రం ఇంకా నాకు ఆశ ఉంది. వదిలేశాను కానీ మనసులో మాత్రం అది ఇంకా పీకుతూనే ఉంది. వదిలేశాను కానీ మనసులో మాత్రం, జ్ఞాపకాల్లో మాత్రం మాటిమాటికి వస్తూనే ఉంది, అది నన్ను తొందర చేస్తూనే ఉంది. నాకు విడుదల కావాలి ప్రభువా, ఖచ్చితంగా ఈరోజు ప్రార్థన చేయాలి. ఈ అంశా నిమిత్తం ప్రార్థన చేద్దామా? పరిశుద్ధుడు అయిన తండ్రి, తెలిసి చేస్తున్న తప్పులను విడిచిపెట్టకపోవడం, తప్పు అని తెలిసి కూడా దానినే కొనసాగించటం, ఆత్మపూర్ణులమై నీ బిడ్డలుగా జీవించవలసిన మేము, వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యానుసారంగా బ్రతకవలసిన మేము, అందుకు విరుద్ధంగా జీవించినట్లయితే మా ప్రార్థనలకు జవాబులు రావు. అట్టివారు తమ స్థితిని, తమ హృదయాన్ని, తమ బ్రతుకును మార్చుకోవాలి. ఈ సమయాన్ని ఇంకను ఆశీర్వాదకరంగా మలచమని, మార్చమని యేసు నామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.